శుభోదయం పిల్లలు. మరి ఈరోజు 4వ తరగతికి 5వ తరగతిలో వ్యాకరణం అనేటువంటి అంశంలో భాషా భాగాల గురించి చర్చించుకుందాం. ఆల్రెడీ మీకు భాషా భాగాల గురించి ఒక క్లాస్ అయింది అవునా. ఆ భాషా భాగాలలో మొట్టమొదటిది నామవాచకము, రెండవది సర్వనామము, మూడవది విశేషణము, నాలుగవది క్రియ, ఐదవది అవ్యయం. ఓకే, అంటే 4th క్లాస్ అంటే 3rd క్లాస్ వరకు మీకు క్రియ వరకు మీరు నేర్చుకుని ఉంటారు. మరి మనకు యొక్క 4th అండ్ 5th క్లాస్లో కూడా భాషా భాగాలలో 5వది అయినటువంటిది పదం ఏంటంటే అవ్యయము. 5వ పదం ఏంటంటే అవ్యయము. అవ్యయం అంటే ఏంటంటే ఫస్ట్ ప్రతిదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ప్రతిదానికి ఒక డెఫినేషన్ కంపల్సరీ ఉంటుంది భాషా భాగాలలో. ఫస్ట్ ఏంటంటే నామవాచకం. నామవాచకానికి ఒక డెఫినేషన్ ఏంటంటే పేర్లను తెలిపేటువంటి పదాలన్నింటినీ కూడా నామవాచకం అంటారు. అవునా, ఈ విధంగా ప్రతిదానికి నామ ఒక డెఫినేషన్ అంటే నిర్వచనం అంటారు. దాన్ని నిర్వచనం కంపల్సరీ ఉంటుంది. అంటే మరి అవ్యయం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ దీంట్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అవ్యయం అంటే లింగ వచన విభక్తులు కానటువంటివి అవ్యయాలు. లింగ వచన విభక్తులు కానటువంటి పదాలన్నింటినీ కూడా మనం ఏమంటామంటే అవ్యయాలు అంటాం. లింగాలు అంటే కూడా మీకు తెలుసు ఆల్రెడీ. లింగాలు అంటే శివలింగాలు కావండి. లింగాలు అంటే స్త్రీలింగం, పురుషలింగం, నపుంసకలింగం. ఆల్రెడీ మనకు లింగాల గురించి కూడా క్లాస్ అయింది మనకు. ఓకేనా, లింగాల గురించి కూడా మనకు క్లాసు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆ లింగాలలో మనకు చాలా ఇంపార్టెంట్. అందులో నపుంసక లింగాన్ని అనేటువంటి పదాన్ని మనం గుర్తుపెట్టాలంటే స్త్రీలింగము పురుషలింగము కానటువంటి పదాలన్నింటినీ కూడా నపుంసక లింగాలని చెప్పుకున్నాం మనం. అవునా, మరి స్త్రీలింగము పురుషలింగాన్ని ఏ విధంగా గుర్తిస్తారంటే మానవులకు సంబంధించినటువంటి పేర్లను తెలిపితే అది అందులో స్త్రీలింగాలు పురుషలింగాలని గుర్తిస్తాం. మిగతా వాటిని అన్నింటినీ కూడా నపుంసక లింగాలే. మానవ జాతికి సంబంధించినటువంటి పదాలన్నిటి కూడా నపుంసక లింగాలకు ఎందుకు వస్తాయని చెప్పేసి మనం ఈజీగా చెప్పుకుంటాం. ఓకేనా, ప్లస్ లింగ వచనాలు. వచనము అంటే ఏకవచనము బహువచనము. ఏకవచనము బహువచనము ఈ పదాలు కానటువంటివి అన్నిటి కూడా అవ్యయాలు అంటారు. మరియు విభక్తులు అంటే మనకు విభక్తులు అనేటువంటి పదాలు ఏంటంటే పదాలకు మధ్యలో మనం ఉపయోగించేటువంటి అక్షరాలను విభక్తులు అంటారు. పదాల మధ్యలో మనం ఉపయోగించేటువంటి పదాలని అక్షరాలు ఏమంటామంటే విభక్తి ప్రత్యయాలు అంటాం. అంటే కొన్ని కొన్ని పదాలు మనం రాసేటప్పుడు, సెంటెన్స్ రాసేటప్పుడు పదాల మధ్య కొన్ని అర్థ సంబంధమైనటువంటి అక్షరాలు యూజ్ చేస్తేనే ఆ వాక్యానికి అందం ఉంటుంది. అవి అలాంటి పదాలు, అలాంటి అక్షరాలు విభక్తులు అంటారు. ఇవన్నిటి కూడా కానటువంటి పదాలే అవ్యయాలు అని చెప్పడం జరిగిందనమాట. మరి ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. దాంట్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటివే కాకుండా చూడండి, ఇక్కడ లింగ వచన విభక్తులు లేనటువంటిది విభక్తులు అవ్యయము అనగా ఆ పదము స్త్రీలింగ పదము కానీ పులింగ పదములు కానీ విభక్తులు కానీ చెందక ఉండును. ఔరా, ఆహా, ఓహో, భలే, రే బాబురే, కావున, కాబట్టి, వలెన్, ఓలెన్, ఎంతయున్, మిక్కిలి మరియు అయ్యో మొదలైనటువంటి పదాలను బట్టి కూడా మనము అవ్యయాలు అంటున్నాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఔరా, ఆహా, ఓహో, భలే, బాబురే, కావున, కాబట్టి, వలెన్, పోలెన్, ఎంతయున్, మిక్కిలి మరియు అయ్యో మొదలైనటువంటివన్నింటిని కూడా మనము అవ్యయము అని అంటున్నాం. మరి మనకి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇస్తాడంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, అంటే ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యంలో అవ్యయాన్ని గుర్తించను అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు, ఆహా ఈ వెన్నెల ఎంత బాగుందో, ఆహా ఈ వెన్నెల ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో అంటే ఆ వాక్యంలో ఆహా అనేటువంటి పదం ఉంది కదా, ఆహా అనేటువంటి పదము మనము అవ్యయము. దాని కింద మనం అండర్లైన్ చేస్తే మనకు ఒక మార్క్ వస్తుంది, మనకు ఒక మార్క్ కంపల్సరీ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఓహో వాడు అలాంటి వాడా, ఓహో
ఓహో అనేటువంటిది ఇక్కడ అవ్యయము. మరియు బాబురే ఎంతమంది జనం వచ్చారో, అరే బాబురే చాలా పబ్లిక్ ఉన్నారన్న ఆయన దిమాగ్ ఖరాబ్ అవుతుంది, అరే బాబురే చాలా పరేషాన్ అవుతున్నారు, అరే బాబురే అవునా. ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యకరమైనటువంటి పదాలు, ఇంటికి కూడా మనం ఏమంటుంది ఇక్కడ అవ్యయాలు అని అంటాం. ఓకేనా, మరొకసారి చెప్పుకున్నాం, అవ్యయము అంటే లింగాలు ఉండకూడదు, వచనాలు ఉండకూడదు, విభక్తులు కూడా ఉండకూడదు, మిగతా పదాలన్నింటినీ కూడా మనం ఇక్కడ అవ్యయాలు అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, మనము ఈ క్లాస్లో అవ్యయాల గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ నేనేం పెడతానంటే మీకు భాషా భాగాల గురించి ప్లస్ లింగాల గురించి ఒక వర్క్షీట్ తయారు చేసి మీకు మీరు టెస్ట్ రాయాల్సి ఉంటుంది. నేను ఒక వర్క్షీట్ ఇస్తాను, ఆ వర్క్షీట్లో మీరందరూ కూడా టెస్ట్ కండక్ట్ చేసుకుని ఉండాలి. మనకి ఇవి బేసిక్ అనమాట, ఆధారం అనమాట. తెలుగులో, తెలుగు వ్యాకరణంలో మనకు భాషా భాగాలు, లింగాలు ప్లస్ క్రియలు వస్తాయి అవునా, ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ అనమాట. ఇవన్నీ చాలా మనకు ప్రతి ఒక్కరికి కూడా ఫటాఫట్ ఏదైనా చెప్పాలా అనేటువంటి విధంగా మనము నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో లెసన్ స్టార్ట్ చేద్దాము. మనకి క్లాస్ ఏం చెప్పుకున్నాం, వ్యాకరణ అంశంలో అవ్యయం అనేటువంటి పార్ట్ గురించి మనం ఈరోజు చర్చించుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అప్పటివరకు సెలవు, బై.